ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ఈ గుడిలో దీపం ఒక అద్భుత రహస్యం మూడు రాళ్ల రూపంలో కొలువైన హసనాంబాదేవి అంటే చిరునవ్వులు చిందిస్తూ తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు అమ్మ ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్ అనే పేరు వచ్చిందని అంటారు ఈ ఆలయం తెరిచిన పది లేదా పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలో పూలు నేతితో పెట్టిన దీపం నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి ఆ తర్వాత తలుపులు మూస్తారు ఏడాది తర్వాత మళ్లీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట అదేవిధంగా పూలు కూడా మొదటి రోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపించటం నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెప్తారు ఈ గుడిని పన్నెండవ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే వివరాలు మాత్రం లేవు అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హస్తనాంబాదేవిగా పిలుస్తారట అయితే అమ్మ ఇక్కడ వెలిసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికోసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటి నుంచి అదే ఓ ఆచారంలా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు అశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరిచి బలిపాడ్యమి మార్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం పూలు దీపం సమర్పించి మూసేస్తారు ఆలయం తెరిచిన రెండో రోజు నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే పూజలు చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అదేవిధంగా నూట ఒక శివలింగాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు